ఇక సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులపై మరింతగా ఫోకస్ పెట్టారు. ఇవాళ జరిగిన సుడిగాలి పర్యటనలో నాన్ స్టాప్ గా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 51 ఎకరాల్లో 500 కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని ప్రారంభించారు. అరటి రైతుల సంక్షేమం కోసం బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ని ప్రారంభించారు. దీంతో ఇక్కడి అరటి నాణ్యత ఆధారంగా ఎగుమతులు పెరిగే ఛాన్స్ ఉంది. పులివెందులలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా నిర్మించిన మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ని కూడా ప్రారంభించారు సీఎం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 39 కోట్ల ఖర్చుతో నిర్మించిన వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ఒక్కటి ఒకెత్తు. ఈ పార్క్ లో ఏర్పాటు చేసిన నైట్ ఫౌంటైన్ మరో ఆకర్షణ. వైఎస్ స్మారకాలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ పార్క్ ద్వారా ఎంజాయ్ చేయబోతున్నారు పులివెందుల వాసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, స్థానికులు ఈ కార్యక్రమాలతో ఎలాంటి రియాక్షన్స్ వ్యక్తం చేస్తున్నారు? అభివృద్ధి కార్యక్రమం దాదాపు 866 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు. అందులో భాగంగా ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 500 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజీ, అలాగే దానికి సంబంధించి ఆసుపత్రి. తర్వాత 100 ఎకరాల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ప్రజెంట్ ఉలిమెల్లా లేక్ వ్యూ పార్క్, ఇది దీంట్లో ఇది 100 ఎకరాలు నిర్మించబడింది. దీనికి సంబంధించి దాదాపు 66 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించి ఇక్కడ అంతా కూడా ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేదానికోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. చిల్డ్రన్స్కి థీమ్ పార్క్, అలాగే బోటింగ్ ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్, అలాగే అన్ని చాలా సకల సౌకర్యాలతో ఉండేలాగా ఈ లేక్ వ్యూ పార్క్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 ఎకరాల్లో 66 కోట్ల రూపాయలకు సంబంధించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా పులివెందుల్లో మార్కెటింగ్కి సంబంధించి కానీ, అలాగే మున్సిపల్ కాంప్లెక్స్కి సంబంధించి కానీ టోటల్గా దాదాపు 866 కోట్ల రూపాయలతో ఇక్కడ తన అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసి పులివెందుల అభివృద్ధిలో భాగంగా మోడల్ టౌన్షిప్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సీఎం జగన్ ఇక్కడ పాల్గొని తన సొంత నియోజకవర్గంలో కార్యక్రమాలన్నీ కూడా తనే స్వయంగా దగ్గరుండి ప్రారంభోత్సవాలు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.